नमो वेंकटेशाय नमः। तिरुमल तिरुपति देवस्थानम ट्रस्ट बोर्ड 50 भूमुल्नि अम्मालनी लैंड्स नि अम्मालनी चेप्पि मोन्न कोद्दि रोजुल क्रितम ओक प्रतिपादन पेट्टि राष्ट्र प्रभुत्वं कूडा दानि मंजूर चेयटं जरिगिंदि। ई रकंगा स्वामीवारिकि भक्तुलु समर्पिंचिनटुवंटि भूमुल्नि वेलंपाट द्वारा अम्मेयटं भक्तुल मनोभावालनु तीव्रंगा देब्बतीसे तीसेला उंदी। ई निर्णयान्नि राष्ट्र प्रभुत्वं वेंटने उपसमर्हिंचुकोवालनी भविष्यत्तुलो कूडा इटुवंटि प्रतिपादनलु एवी तीसुकुरावोद्दनि तीसुकुराकूडदनि भारतीय जनता पार्टी डिमांड चेस्तोंदि। रेपु राष्ट्रव्याप्तंगा ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్వామివారి భక్తులు అనేక మంది ఉపవాస దీక్షలో పాల్గొని టీటీడీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ వెలువరించిన ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయటం జరుగుతోంది। ఎందుకంటే స్వామివారి భక్తులు మనోభావాలను దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదు। గత ప్రభుత్వాలు ఇదే పని చేశాయి అని చెప్పి తెలుగు ఈ ప్రస్తుత ప్రభుత్వం చెప్పి దాన్ని సమర్థించుకోవటం పూర్తిగా విచిత్రంగా ఉన్నది। అనేక గత ప్రభుత్వ నిర్ణయాలను తెలుగుదేశ ప్రభుత్వ నిర్ణయాలను వెనక్కు తీసుకున్నటువంటి వైసీపీ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మాత్రం రివర్స్ చేయకుండా అదే అమలు చేస్తున్నామని చెప్పటం నిజంగా రాజకీయ అవకాశవాదమే అవుతుంది। 2016 లోనే టీటీడీ ఇటువంటి నిర్ణయాన్ని చేసినప్పటికీ కూడా అప్పటి భారతీయ జనతా పార్టీ నాయకులు బోర్డు మెంబర్ గా ఉండి కూడా దీన్ని వితిరేకించడం జరిగింది। రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి మాణిక్యాలరావు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిగా టీడీపీ ప్రభుత్వాన్ని ఈ నిర్ణయంతో ముందుకు వెళ్లకుండా నివారించడం జరిగింది। అది భారతీయ జనతా పార్టీ నాయకులకి ఇటువంటి ఈ తప్పుడు నిర్ణయం పట్ల ఉన్నటువంటి వితిరేకత। 2002 లోనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జీవో 405 ద్వారా మరి ఇటువంటి ఈ రకంగా టీటీడీ భూముల్ని అమ్ముకునే వెసులుబాటు కల్పించింది। దాని ద్వారా అర్బన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవసరం లేవో టీటీడీ పనులకు అవసరం లేని భూముల్ని అలాగే కాపాడుకోలేని భూముల్ని అమ్మేయొచ్చు అని చెప్పి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అందులో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం లేదు కనుక అప్పుడు టీడీపీ చేయగలిగింది। 2016 లో ఆపటానికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ నాయకులే। ఇప్పటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాల్సిందిగా మేము బీజేపీ తరపున డిమాండ్ చేస్తున్నాం। మరి మీరు చెప్పే 70ల్లో 80ల్లో భారతీయ జనతా పార్టీ పెద్ద శక్తిగా లేకపోయిండొచ్చు కానీ ఈ రోజున మాకున్నటువంటి పూర్తి శక్తిని ఒడ్డి మా కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని మా యొక్క ఐడియాలజీని ఫాలో అయ్యేవారు మేమందరం కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాము। కాబట్టి ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసమరించుకోవాలి। భవిష్యత్తులో ఇటువంటి భూముల్ని వేలంపాట వేయమని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భరోసా ఇవ్వాలి। ఇదే భారతీయ జనతా పార్టీ ప్రత్యేక డిమాండ్। జై హింద్, జై భారత్।